sadashiva sambha sadashiva sambha sadashiva sambha shiva sambha sadashiva sambha sadashiva sambha sadashiva sambha shiva sambha sadashiva sambha sadashiva sambha sadashiva sambha shiva sambha sadashiva sambha sadashiva అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపలమంసానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపలమంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. కార్తీక శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, దీన్నే ఉత్పత్తి ఏకాదశి అంటాం. దీని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత ఏమిటో శుభకరం కార్తీకం అనే శీర్షికను తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, వివాహాది గృహప్రవేశాది శుభకార్యాలకి అనువైనటువంటి రోజు. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శివస్మరణ, శ్రీ సూక్త పారాయణ, లక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ శుక్రప్రీతికి దోహదపడితే తద్వారా భోగభాగ్యాలు పొందగలుగుతారు, ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని, అధికారాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. నమ శివాయ, నమ శివాయ, హర హర శంకర, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, హర హర శంకర, నమ శివాయ. సోమేశ్వర శివ శ్రీ సోమనాథ, చంద్రకళాధర, నమ శివాయ. కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి, దీని యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో శుభకరం కార్తీకం అనే శీర్షికలు తెలుసుకుందాం. శంభో శంకర గౌరీ వర సాంబ సదాశివ గంగాధర. కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి అంటారు. దీన్నే ఉత్తాపన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశిని మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి ఆవిర్భావమైనటువంటి కార్తీక బహుళ ఏకాదశి ఎంతో శ్రేష్టమైనది. ఈ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండాలి, శ్రీహరిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ ఏకాదశి తిథి నాడు శివారాధన చేయడం వల్ల గత 7 జన్మల్లో చేసినటువంటి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని శివపురాణం పేర్కొంది. అందుకే ఈ ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఏకాదశి నాడు చేసేటువంటి పుణ్యస్నానం, దానం, జపం, హోమం, అర్చన వల్ల అక్షయ ఫలితాలని అందుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే
ప్రబోధిని ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి రెండూ విశిష్టమైనవి. ఉత్పన్న ఏకాదశి నాడు పాటించే వివిధ ప్రక్రియలు బుధగ్రహ శుక్రగ్రహ అనుకూలతను కలిగిస్తాయి. ధనపరమైనటువంటి విద్య, ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత ప్రారంభమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల మార్పులు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రాముఖ్యతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విపత్కర పరిస్థితులు ఆకస్మికం. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆందోళన కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపారంగం వారికి కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత విద్యార్థులకి కొనసాగుతుంది. తీవ్ర బుద్ధితో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసీ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని మెల్లమెల్లగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యాపారంగా వారిని వరిస్తాయి. సూక్ష్మత విద్యాపరంగా విద్యార్థులకి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విద్యా అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణతో మహిళలకు గృహపరంగా అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఐక్యతతో కూడిన కార్యక్రమాల ద్వారా సామూహిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారు ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ మహిళలకు పెరుగుతుంది. ఇంపైన వార్తలు వింటారు.
చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్థిరంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, రుణ విముక్తి ఏర్పడుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా ఏర్పడుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఉత్తమ విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక అనుకూలత వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి మార్పులు విద్యాపరంగా కలిసి వస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఉత్తమ విజయాలను కలిగిస్తాయి. ఆనందకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక భీతి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా స్థిరాస్థిరంగా వారు చేపట్టలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు గృహపరంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ప్రబలమవుతాయి. అవమానకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు స్థిరాస్థిరంగా వారికి కొనసాగుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు క్రీడారంగం వారు చేపట్టలేకపోతారు. వైద్య వృత్తి వారికి లోపాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి, విస్మయాలని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా కార్యజయం చేకూరుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మందత్వం తొలగుతుంది. సూక్ష్మత విద్యార్థులకి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది.
వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విస్మయాలు చోటు చేసుకుంటే విముఖత ఉంటుంది, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విఘ్నాల నుంచి జాప్యాల నుంచి పరిష్కారాలు పొందలేకపోతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లోపిస్తుంది. సానుకూల పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు త్వరితగతిని ఫలితాలని పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కొనసాగుతుంది. స్థిరమైనటువంటి ఫలితాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అంతిమ విజయాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రమాదాలు లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఏర్పడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తే వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి రుచిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆకస్మిక ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయంపై తహతహ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించలేకపోతారు. సందేహాత్మక నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక సమస్యలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారు కీలక బాధ్యతల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ఆర్థికంగా చేపట్టలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు. సత్ఫలితాలను కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం
అంశానికి స్వాగతం. హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా మనం దైవచింతన తత్పరతో ఉదయాన్నే స్నానం ఆచరించడం, అలాగే దీపారాధన చేయటం, వీలైనంత వరకు ఉపవాసాల్ని ఆచరించి ఆకాశ దీపాన్ని దర్శించుకొని సాయం సంధ్యా సమయంలో శివాలయ విష్ణాలయాల్ని దర్శించి అక్కడ దీపారాధన నిర్వహించడం, ఇవన్నీ కూడా పరమేశ్వర అనుగ్రహం వలన మనకు అదృష్టాన్ని చేకూర్చుకునేందుకు మన ఋషులు ప్రవేశపెట్టినటువంటి విధి విధానం. దాన్ని మాసమంతా కూడాను నిర్విఘ్నంగా కనుక నెరవేర్చుకున్నట్లయితే శతవిధాలా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రంలో కూడాను ప్రతినిత్యం ఇంటి ఇల్లాలు, ఇంటి వద్ద తులసి కోట దగ్గర చక్కగా విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ముగ్గు శంకుచక్రాలు వేసి ప్రమిదలో నూనె పోసి రెండు ఒత్తులు వెలిగించాలి తులసి కోట వద్ద ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో. అలా గనక వెలిగించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే మనకు సహజ సిద్ధంగా తీర్థయాత్రలు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడాను ఆ తీర్థ క్షేత్రం వద్ద తప్పనిసరిగా దానాదులు తోచినంతగా ఇచ్చుకోవటం, దీపారాధనలు వంటివి నిర్వహించడం, కార్తీక దామోదరిని ప్రీత్యర్థమని చెప్పేసి చెప్పుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇక వాస్తుశాస్త్రరీత్యా మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడూ కూడాను మనం ఇంట్లో పూజ చేసేటువంటి పూజా స్థలం చాలా చక్కగాను శుభ్రంగాను ఉండాలి. ఈశాన్య కోణంలో బరువులు మాత్రం పెట్టకూడదు. ఇంటి ఈశాన్యంలో మేము దైవతా మందిరం నిర్మించామండి, అది గోడకి ఆనుకొని ఉంటుంది, అలా ఉండవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈశాన్య కోణంలో బరువు ఉండకూడదు అని చెప్పేసి శాస్త్రం. మీరు ఇంట్లో పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కొద్దిగా ఖాళీగా ఉంచి అక్కడ మీరు టేకుతో చేసిన మందిరం కానీ లేక చలువరాతి మందిరాలు కానీ చక్కగా పూజ కోసం నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ఆ మందిరం నేలని తాకకూడదు. నేలని తాకకుండా ఉండే విధంగా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలండి. ఎవరైనా సరే నేలకి తాకటం అంటే ఆనిచ్చి కడతారు కొంతమంది, అలా కట్టడం వల్ల చాలా తప్పు అవుతుంది. కోళ్ళు పెట్టాలి. పూజా మందిరానికి నాలుగు వైపులా నాలుగు కోళ్ళు ఉండాలి. ఆ కోళ్ళు కనుక ఉన్నట్లయితే ఎత్తులో ఉంటుంది, ఈశాన్యం బరువు మోపినట్టు లెక్క కాదు. అప్పుడు మీరు త్రికరణ శుద్ధితో ఆ యొక్క పూజా మందిరం వద్ద నిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ మీకు తెలిసిన చందంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో తప్పు లేదు. అలా చేయటం వలన పరమేశ్వరానుగ్రహం తప్పనిసరిగా గృహానికి కలిగి తీరుతుంది. ఈశాన్యం వైపు ఖాళీ ఉంచిన చోట ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో ఒక ఎర్రపు ఉంచి కనుక ఉంచినట్లయితే నిత్యాభిషేకం జరిగిన ప్రభావం మీ గృహంలో కనిపిస్తుంది. అంతేకాకుండా చాలామంది పూజ గదిలో విష్ణువు, శివుడు, సూర్యుడు, కార్తికేయుడు వీళ్ళందరి యొక్క విగ్రహాల్ని ఉంచుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ విగ్రహాల్ని పెట్టినప్పుడు బొటనవేలు సైజు అంతే ఉండాలి, కానీ బొటనవేలు సైజు మించి ఉండకూడదు. తూర్పు ముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ ఉంచాలండి ఈ విగ్రహాలని. అంటే విగ్రహాలని పెట్టేటప్పుడు పడమర వైపు చూస్తూ ఉంచాలి. మనం కూర్చొని పూజ చేసేది తూర్పు వైపు ముఖం తిప్పి పూజ చేస్తాం కాబట్టి. అయితే ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళ యొక్క దైవతామూర్తులు కొంతమంది ఉంటారు. ముఖ్యమైనటువంటి దైవతామూర్తుల పూజ చేసే విధి విధానం ఉంటుంది. ఆ దైవతామూర్తుల్ని మాత్రం పూజా మందిరాల్లో మధ్యలో ఉంచాలి. వెంకటేశ్వర స్వామి అలా మధ్యలో ఉంచుకోవచ్చు. అలాగే శివ పరమాత్మ, శివ కుటుంబం అనేది ఈశాన్య మూల ఉంచుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఫోటోలు తగిలించేటప్పుడు కూడాను ఒకదాని మీద ఒకటి ఉండే విధంగా గనక ఫోటోలు గనక ఉన్నట్లయితే, దైవత చిత్రాలు గనక ఉన్నట్లయితే మీరు చేసే పూజకు పరిపూర్ణ సిద్ధి కలగదు. అంటే త్రికరణ శుద్ధితో మీరు ధ్యానం చేసినా ఫలితం వెంటనే రాదు.
మనకు తెలియకుండా కంటికి కనిపించని అతీంద్రియమైన శక్తిపుంజాలు మనం చేసేటువంటి మంత్ర ప్రభావం చేత ఆ యొక్క దైవతా స్వరూపం దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని తాకాలి. అందుకని పూజామందిరంలో కొద్దిగా చిత్రపటాలు ఉంచుకొని, అలాగే దైవతా సంబంధమైనటువంటి విగ్రహాలని కూడా చిన్నవి కొద్దిగా ఉంచుకొని, దక్షిణావృత శంఖాన్ని పక్కన పెట్టుకొని నిత్యం కూడా పూజ చేసే ముందే దక్షిణావృత శంఖంలో నీరు పోసి దానిపైన చెయ్యి ఇట్లా ఉంచి ఓం 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 అని గంధము కుంకుమ రాసి ఆ నీటిని మన నెత్తిన చిలకరించుకొని దేవుడి పటాల వద్ద చిలకరించి కనుక మీరు పూజలోకి వెళ్తే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం వస్తుంది. ఆ శంఖానికి ఉన్న శక్తి అద్వితీయమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఇది దైవత్వంతో కూడినటువంటి విధి విధానం, ప్రతి గృహంలో పాటించేటువంటి పూజ విధానంగా గుర్తెరుగుదాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవన్. శుభోదయం. శుభమస్సు కార్యక్రమంలో కార్తీకం అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. ధనమగ్నిర్ధనం వాజుర్ధనం సూర్యోధనం వసుహో ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. కార్తీకంలో అదృష్టయోగం వరించాలి అంటే కార్తీక మాసంలోని శుక్రవారం నాడు ఏ విధమైన పరిహారాలు పాటించాలి? జాతక చక్రంలో రెండవ ఇంట గురువు ఉన్న పక్షంలో వాక్కు ద్వారా ధనం సంపాదించుకోవచ్చు. అలాగే సప్తమంలో రవి ఉన్న పక్షంలో వివాహం అనంతరం వ్యాపార వ్యవస్థ లేక జీవితంలో స్థిరత్వం లభిస్తుంది, తద్వారా అదృష్టయోగం వరిస్తుంది. నవమంలో రవి ఉన్న పక్షంలో దూర ప్రయాణాల ద్వారా విదేశీ నివాసాల ద్వారా అదృష్టయోగం వరిస్తుంది. ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం ఇచ్చే ఫలితాంశాల ద్వారా అదృష్టయోగం పొందవచ్చు. జాతక చక్రంలో ఏ గ్రహస్థితి ఎలా ఉన్నా కార్తీకంలోని శుక్రవారం నాడు కొన్ని నియమాలు పాటిస్తే ధనయోగం వరిస్తుంది, అదృష్టయోగం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కార్తీక మాసంలోని శుక్రవారం నాడు పులిహోరను ప్రత్యేకంగా వంటకం సిద్ధం చేసి వనభోజనాదులతో అందరికీ ప్రసాదం వలె అందజేయాలి. ప్రత్యేకంగా ప్రకృత్యై నమః ప్రకృత్యై నమః ప్రకృత్యై నమః అనే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలోని మొదటి నామాన్నే జపం చేస్తూ 10 మందితో పలకరింపులతో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా గడపాలి. పొరపాటున కూడా కనుబొమ్మలు ముడివేయడం, గద్దించడం, కోపపడడం వంటివి చెయ్యకూడదు. శుక్రవారం నాడు ఎవరికీ ఏ వస్తువు కూడా లేదు కాదు అని అనకూడదు. ఇంటిలో ఏదైనా వస్తువు అయిపోయిన పక్షంలో భర్తతో చెప్పినా పిల్లలతో చెప్పినా ఈ వస్తువు అయిపోయిందండి అనకూడదు, నిండుకుంది అనాలి. ప్రత్యేకించి పసుపు, ఉప్పు, బియ్యము ఈ మూడింటి విషయంలో అయిపోయింది అన్న పదం వాడకూడదు. బియ్యం అయిపోయాయి అనకూడదు, బియ్యం నిండుకున్నాయి. పసుపు నిండుకుంది, ఉప్పు నిండుకుంది అన్న శబ్దాన్ని వినియోగించాలి. అలాగే ఎవరైనా ఏదైనా చేబదులుగా కానీ మాట సహాయంగా కానీ అర్థించినప్పుడు అడిగినప్పుడు లేదు కాదు అని అనకూడదు. వీలు కుదిరిన పక్షంలో శుక్రవారం నాడు మౌన వ్రతం పాటించి ఎంతగా మనం లక్ష్మీ సూక్తాన్ని వినగలిగితే అంత ధనయోగం మనకు కలుగుతుంది. సదా చిరునవ్వులు చిందిస్తూ కాలం గడపాలి. పొరపాటున కూడా కార్తీక మాసంలోని శుక్రవారం నాడు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నిద్రించకూడదు. ఒకవేళ మాగన్నుగా కన్ను మూస్తే అలా నిద్రపడితే అలా ఉలికిపాటుగా ఉన్నట్లుగా అనిపిస్తే నేలపైన పడుకోవలసిందే, కానీ మంచంపై తలగడ వేసుకొని పొరపాటుగా కూడా నిద్రించకూడదు. శుక్రవారం నాడు అపరాహ్న వేళన ఏ ఇంట్లో ఎవరైతే నిద్రపోతారో ఆ ఇంట్లో దురదృష్టం వెంటాడుతుంది, ధనం నశిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకించి శుక్రవారం నాడు గడపను పసుపుతో కడిగి
బియ్యం పిండితో ముగ్గులు పెట్టి పిదప ఆ చేతిని నీటితో కడుక్కోకూడదు, వస్త్రంతో తుడుచుకోవాలి. కడప కడిగినా, ఇల్లాలు కాలికి పసుపు పెట్టుకున్నా, లేక తోటి ముత్తైదివకు కన్యకామణికి కాలికి అలంకరణ నిమిత్తమే పసుపు అలదినా, ఆ పిదప చేతులను కడుక్కోకూడదు, వస్త్రానికి తుడుచుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఇంట్లో ధనం ఉండాలి, అదృష్టయోగం వరించాలి అనే ఆలోచన గల స్త్రీలంతా కూడా, సువాసిని స్త్రీలు ముత్తైదువులంతా కూడా 5 అలంకరణలతో ఈరోజు సాయంత్రం వేళన శివారాధన చెయ్యాలి. ఇల్లాలు కాలికి పసుపు అలదుకోవడం, పారాణి పెట్టుకోవడం, కంటికి కాటుక పెట్టుకోవడం, శిరస్సును పువ్వులు పెట్టుకోవడం, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం, చేతికి మట్టి గాజులు ధరించడం, ఇలా 5 అలంకారాలతో కార్తీక మాసం శుక్రవారం నాడు ఏ ఇంట గృహలక్ష్మి ఇలా ఉంటుందో ఆ ఇంట్లో అఖండమైన ధనయోగం స్థిరంగా ఉంటుంది, అదృష్టయోగం ఆ ఇంటిల్లిపాదిని వరిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇలా చేస్తే వచ్చేస్తాయా అన్న ఆలోచన కాదు సుమా, ఇలా చేస్తే ఆనందం లభిస్తుంది, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ అదృష్టమే, ఇలా ఆలోచన చెయ్యాలి. సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి, సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం కోసమే పరిహారాలు లేక పరిజ్ఞాన విజ్ఞాన శాస్త్రాలు అన్నీ కూడాను. అన్నీ కూడా విజయవంతమైన మార్గానికి సూక్ష్మతోవలు అంటూ అనుకోకూడదు. ఏ విజయానికి కూడా అడ్డదారులు లేవు, సూక్ష్మంగా కనిపించే రహదారులు మాత్రమే ఉంటాయి. సూక్ష్మంగా ఉండే ఈ రహదారులు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఎంత కొనసాగే నియమాలతో ఉంటాయో అంటే, ఈ నియమాలన్నీ కూడా నిత్యమైనవి, ప్రతిరోజు పాటించవలసినవి. ప్రతిరోజు కూడా ఆనందంగా ఉండాలి. భగవంతుడు మనకు అనంతమైన కాలాన్ని అనుగ్రహించాడు, ఈ రోజంతా కూడా అంత ఆయుర్దాయంతో ఆనందంతో స్వేచ్ఛగా సంతోషంగా ఎవరిని నొప్పించకుండా ఎవరికి కష్టం కలిగించకుండా ఆనందంగా నవ్వేటట్టుగా ఇంత అనుగ్రహాన్ని ఇచ్చాడే, ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అన్న ఆలోచన పెంచుకోగలిగితే అదే అదృష్టయోగం అంటే. ప్రత్యేకించి శుక్రవారం నాడు ఏ ఇంట కూడా ఇల్లాలి కంట తడి రాకుండా ఆ ఇంటి యజమాని ప్రవర్తించాలి. పొరపాటున కూడా కఠినమైన వాక్కును శుక్రవారం నాడు ఇంటి యజమాని పలకరాదు. నా శ్రీలంకి ఈర్తయేదేదా అంటుంది వేదం. ఇల్లాలు ఇంటికి గృహలక్ష్మి, ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉండే బాలబాలికలకు ఆలవాలం అంటాడు నన్నయ్య భట్టారకుల వారు మహాభారతం ఆది పర్వంలో శకుంతల ద్వారా దుష్యంతునకు బోధ చేస్తూ. ఏ ఇల్లు ఇల్లాలితో ఉంటుందో ఆ ఇల్లాలు ఆ ఇంట్లో ఉండేటటువంటి బాలబాలికలకు గృహంలో ఎలా మెలగాలో శిక్షణ ఇస్తుంది. ఆ ఇంట్లో యజమాని గృహస్థు అని పిలవబడతాడు. ఇతర ఆశ్రమాలలో ఉండేటటువంటి వారు అంటే బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము, ఈ 3 ఆశ్రమాలలో ఉండేటటువంటి వారు ఈ గృహస్థునే ఆశ్రయించాలి. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం కంటే మించిన పరమోత్తమమైనది మరి ఒకటి లేదు అన్న బోధ చేస్తూ, ఇల్లాలు ఇంటికి మూలం, ధ్వజస్తంభం అంటుంది శకుంతల దుష్యంతునికి బోధ చేస్తూ. నన్నయ్య మాత్యుల వారు ఎంత అద్భుతంగా బోధ చేస్తారు అంటే, ఆ బోధలనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ నిత్యమైనవి, అందులో ప్రత్యేకించి కనీసంలో కనీసంగా కార్తీక మాసంలోని శుక్రవారం నాడైనా పాటిస్తే అదృష్టయోగం వరిస్తుంది. ఈ అదృష్టం, ఈ పాటింపు అలవాటుగా మారితే అటువంటి ఆలోచనలతో పరిహారాలను పరిష్కారాలను చేపట్టాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఏదో ఒకరోజు చేసేసాం, ఒక శుక్రవారం నాడు కడప కడిగేశాం, బియ్యం పిండితో ముగ్గులు పెట్టేశాం, ఏమైందండి ఇంకా లక్ష్మీ రాలేదు అని అనుకోకూడదు. ఇది నిత్యమైనది. మన చేత ఈ పని చేసి ఆ పిదప వెను వెంటనే ఫలితం ఏమిటా అని మనం ప్రశ్నించకూడదు. మనకు కేవలం కర్మ ఆచరణకు మట్టుకే, యోగ్యతకు మాత్రమే, అంతవరకు మాత్రమే భగవంతుడు అనుగ్రహించాడు, కానీ కర్మఫలాన్ని ఆశించేటటువంటి లక్షణం మనకు అనుగ్రహించలేదు. కేవలం కర్మణ్యేవాధికారస్తే అంత మట్టుకే మనకు అనుగ్రహం ఉంది పరమాత్ముడి నుంచి. కనుక ఇటువంటి ఆలోచనలతో నాహంకర్త హరికర్త అన్న విశేష జ్ఞానం పెంపొందింపు చేసుకుని ఇంట్లో ఉండే చిన్నారి బాలిబాలికలను దండించకూడదు. కార్తీక మాసం శుక్రవారం నాడు ఇలా నియమాలు పాటిస్తే ఆ ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు, ఆ ఇంట్లో అంతా ఆనందమే. ఎక్కడ ఆనందం ఉంటుందో
అదే అదృష్ట యోగం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు ద్వాదశి తిథి ఉంది, హస్త చిత్త నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే చిన్న మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి, తులసీమాత అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు కావటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పెరుగన్నం దానం ఇవ్వటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సకల శుభాలు పొందటానికి సాలగ్రామం దానం ఇవ్వటం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తులసి కోట దగ్గర శంఖం చక్రం పద్మం స్వస్తి గుర్తు ముగ్గులు వేసి తులసి కోట దగ్గర ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తేనె ఆపాతమధురం, ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి, ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి, అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు, ఎన్ని జన్మలు ఎత్తాను ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను, వద్దు కాబట్టి నన్ను అనుగ్రహించు అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. నా అంత వాండి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో, ఎదటివాడికి గరుగ్గా ఉంటుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృపచేయి, నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృపచేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా, నీరు పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరి మధ్య ఈ సంబంధం, నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలను దహించగలిగినటువంటిదై ఉంటుంది. ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏమున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏమున్నాయో, అవి నీ యొక్క కృపచేత కాల్చేసాయి. ఆయన అనుగ్రహం కలిగిందా, ఆయన ఎంతలో తీసేస్తాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేశు భజింతునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేశు సేవింతునో నా శీలం వణువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వరా అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర, నేనేమీ చెయ్యలేదు, నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడు ఎంత నిజాయితీ పరుళ్ళా, ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడు ఉన్నాడా, వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో అన్నాడు. పంచామృతాభిషేకము చెయ్యడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోరికలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం, పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిని సుమంత నెవ్వాడు పారవయించు,
శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి? ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. పత్తి రిసుమంతనెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి? మారేడు దళంతో పూజ ఎందుకు? మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈయన పట్టుకుని వేస్తే దాని ఈయనలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం శివలింగానికి తగలడంలో ఉంటుంది, ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు, అంత గొప్పది మారేడు దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యా మహాదానం తిల పర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం.